ఇక్కడికి వచ్చిన వారందరికీ నమస్కారం అండి. ముందుగా రామ్ గారికి, రోహిత్ గారికి, మా సురేష్ బాబు గారికి, రాజకాంత్ గారికి అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్. బ్రోచేవారెవర్రా ఫస్ట్ స్టోరీ చెప్పారు వివేక్, చెప్తే చాలా బాగా నచ్చింది, నాకు విపరీతంగా నచ్చింది. టైటిల్ ఏంటంటే బ్రోచేవారెవర్రా అని. సర్లే మనకి ఇవన్నీ అంత తిరగో కానీ బ్రో బ్రో అనుకుందాం అని ఆ బ్రో బ్రో ఎక్కడ దాకా వచ్చిన వరకు ఈ టైపులో మేము మాట్లాడుకునేవాళ్ళం. అయితే ఫస్ట్ అనుకున్నప్పుడు ఆర్3 బ్యాచ్ అని నన్ను, రాహుల్ని, దర్శిని ముగ్గురిని అనుకున్నాం. యాజ్ ఇట్ ఈస్గా కుదిరేసారు. ముందే అనుకున్నాడు, స్క్రిప్ట్ రాసినప్పుడే అనుకున్నాడు అనమాట యాక్చువల్లీ వీళ్ళు ముగ్గురు అయితే బాగుంటుందని. కాకపోతే ఈ కథలో మెయిన్ నాకు నచ్చి నేను చేసింది ఈ సినిమా మిత్ర అనే క్యారెక్టర్ గురించి అండి. అది ఎవరు చేస్తారా అని చెప్పి చాలా రోజులు అంటే అనుకున్నాం, ఎవరు చేస్తారా నేను అనుకున్నాను. టప్మని అంటే అమ్మాయి దాంట్లో ఈ భరతనాట్యం, కూచిపూడి అవి చేస్తూ ఉంటుందన్నమాట. సో నివేదా థామస్ని అని చెప్పిన వెంటనే, నివేదా థామస్ అంటే నిన్ను గోర్లో చూసాము డ్యాన్స్, భయం వేసింది ఆ డ్యాన్స్ చూసి. అరే ఆ డ్యాన్స్ రాదు కదా, ఇప్పుడైతే ఏమైనా మార్చాలంటే ఆ అమ్మాయిని అడిగారంట, డ్యాన్స్ కొంచెం ఇబ్బంది అయినా మనం ఏదో మేనేజ్ చేద్దాం అంటే, లేదు లేదు నేను ట్రై చేసి నేర్చుకుంటాను అని చెప్పిందంట. సర్లే నేను అనుకున్నాను, నేను నేర్చుకోవటం అంటే 20 రోజులు అయ్యే పని కాదు అది, సరే చూద్దాం అనుకున్నాం. ఆమె అరుణ మ్యామ్ దగ్గర 20 డేస్ విపరీతంగా కష్టపడి ట్రై చేసి అద్భుతంగా చేస్తుందని చెప్పి రిపోర్ట్ వచ్చిందనమాట. అదే రిపోర్ట్ అంటారు కదా సినిమా రిపోర్ట్లాగా, అలాగా చాలా బాగా చేస్తుంది ఆ అమ్మాయి, చాలా కష్టపడుతుందంటే సరే వెళ్ళి చూసేద్దాం ఒకరోజు అని చెప్పి బయలుదేరి వెళ్ళి చూసా. ఇంత ఉంటుందండి మామూలుగా అమ్మాయి, కొంచెం పొట్టిగా, పొట్టివాళ్ళు గట్టివాళ్ళు అంటారు కదా ఆ టైప్లో, కిటికీలోని చూసా చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ చూసినట్టు. ఇలాగ చూస్తే ఎగిరెగిరి అనమాట, ఏంటి సచిన్ అప్పర్ కట్లు కాబట్టి ఎగిరెగిరి కొట్టినట్టు ఎగిరెగిరి స్టెప్లేస్తుంది. ఓ ఏం మామూలుగా లేదురా బాబు, 20 రోజులు నేర్చుకుంటే పని అయిపోయేలా ఉంది, నాకేమన్నా భరతనాట్యం కూచిపూడి పెట్టండి నేర్చుకుంటాను అందని. మనవాడు మీరు మాట్లాడుతూనే డ్యాన్స్ చేసినట్టు ఉంటుంది కానీ మీకు అనవసరం అన్నాడు. సర్లే అది కరెక్టే వదిలే అని చెప్పి ఆగిపోయాం. ఆ మిత్ర క్యారెక్టర్ అద్భుతంగా చేసింది, అంటే చాలా బాగా చేసింది. అది మీరు చూస్తేనే అది అర్థమవుతుంది. అట్ సేమ్ టైం చాలా బాగా చేసావు సత్య అండ్ నివేత పేత్రాజ్ నేను ముందు వర్క్ చేశాను, సత్యతో కూడా ముందు వర్క్ చేశాను. యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు ఎలాగ ఎరగదీస్తారు అనుకున్నాను, ఎరగదీస్తారు. కాకపోతే సత్యకి ఫస్ట్ టైం కాబట్టి వర్క్ చేయటం, బేసిక్గా సత్య ఇంట్లో ప్రిపేర్ చేస్తాడు ఇవాళ చింపాలు ఎరగదీయాలని, ప్రతి షూటింగ్లో అలా చేస్తాడు ఎరగదీస్తాడు. కాకపోతే ఇక్కడ అలా కాదు, ఎంత అనుకున్నా వివేక్ చెప్పింది చేయాలి. ఒక 2-3 రోజుల తర్వాత ఫోన్ చేసి భయ్ ఏంటి మనోడు ఏంటి అన్ని అంటున్నాడు అంటే, అంతే మనోడు కొంచెం ఇదంటే, అంటే యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోయినా అంటే ఫాలో అయిపో ఫాస్ట్గా అవుతుంది పని, లేకపోతే అవుదంటే సరైన ఫాలో అయ్యాడు. సత్య సూపర్, అసలు ఈ క్యారెక్టర్ చాలా చాలా బాగా, ఇంకెవరిని ఊహించుకోలేం ఈ క్యాస్ట్ ఎవరిని కూడా. ఈ ప్రాజెక్ట్తో నాకు కొత్తగా పరిచయం అయింది వివేక్ సాగర్, అంటే పాల్ స్టాల్ ఇవన్నీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు ఎవరితో ఒకళ్ళు, కానీ టాలెంట్ విషయంలో నాకు కొన్ని పాటలు వింటాను రాత్రి అప్పుడు పొడిగినప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉండాలని అప్పుడప్పుడు వింటూ ఉంటాను ఇళయరాజా గారి పాటలు. ఆయన పాటల నాకు అనిపించింది వివేక్ సాగర్ పాటలు వింటారు, ఆయనతో పోల్చకూడదు. ఆయన పాటలు ఇన్ని ఇంప్రెస్ అయితేనే మనకి ఒకళ్ళ టాలెంట్ తెలుస్తుంది. ఆయన అంత టాలెంట్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ ఖచ్చితంగా. ఇంకా మా కెమెరామెన్ శ్రీరామ్ గారు, ఆయన స్టేజ్ బియర్ అనుకోండి అంట టాక్ వచ్చింది ఇందాక, ఇక్కడెక్కడ లేరు ఆయన, ఎక్కడికి వెళ్ళిపోయారు. మమ్మల్ని చాలా బాగా చూపించారు, అద్భుతంగా చూపించారు, డైరెక్టర్కి ఎలా కావాలంటే అలా ఇచ్చారు. ఆయనతో వర్క్ చేయడం కూడా చాలా 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 ఆనందంగా ఉంది. ఇంకా మా ప్రొడక్షన్ హౌస్ మన్యం విజయ్ కుమార్ గారు, ఆయన 3 సార్లు వచ్చారండి హైదరాబాద్ నాకు తెలిసి, అంటే తెలియకుండా వచ్చారు నాకు తెలీదు, మా టీంకి తెలిసి అయితే 3 సార్లు వచ్చారు. ఓపెనింగ్ వచ్చారు,
మన టీజర్ ఏదో రిలీజ్ చేసాం దానికి వచ్చారు, ఇప్పుడు దీనికి వచ్చారు. అది చేద్దాం అంటే అది చేయండి సార్, మీరు మీకు ఏది కలితే చేయండి సార్, కాదండి అంటే మనం కొంచెం చూసుకోవాలి, చేయండి సార్, మీరు మీరు బాగా తీయండి సార్, ఎప్పుడు ఇదే డైలాగ్. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. ఇలాంటి ప్రొడ్యూసర్లు దొరకడం నిజంగా చాలా 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 హ్యాపీ, చాలా థ్యాంక్స్ అండి. ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, మా హసిత్, అనిల్, దినేష్, మన వీళ్ళ పేర్లు తిరగవు, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు. సరే కుక్కు అని అనుకుంటూ ఉంటాం అనమాట మేము సరదాగా, ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇంకా సినిమా అంతా అయిపోయిన తెలియాల సాదా సాదాగా చాలా హ్యాపీ. మనకు మనకి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమాలకి మంచి రోజులు అంటే ఎలా అంటే, చిన్న సినిమాలు చేసేవాళ్ళకి ఇదివరకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మా అంటే మంచి సినిమా అనే మాట మా అనేసరికి సురేష్ బాబు గారు అంటారు వచ్చేస్తారనమాట, తప్పని మ్యాగ్నెట్లో పట్టుకుంటున్నారు. అది మా అదృష్టం సార్ నిజంగా. నా ప్రతి సినిమా ఏదో విధంగా నాకు ఆ సురేష్ ప్రొడక్షన్స్ అనేది పడతా ఉంటుంది, వెరీ 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 హ్యాపీ. అందులో ఈ సినిమా నాకు స్పెషల్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి వెంకటేష్ గారికి వీరాభిమాన్ని, ఈ సినిమాలో నేను ఆయన ఫ్యాన్ కింద చేస్తున్నాను. నేను ఎవరినన్నా ఇష్టపడ్డానంటే ఒక ఇది ఉంటేనే వాళ్ళ పేరు పెట్టుకుంటాను, ఈ సినిమాలో పెట్టుకున్నాను ఫస్ట్ టైం అదే వెంకటేష్ హీరో ఆయన అభిమాని కింద నేను మీకు ఈ సినిమాలు కనిపిస్తాను అనమాట. వెరీ హ్యాపీ, చాలా దర్శి రాహుల్ చెప్పేశానా మీ గురించి? అయితే వీళ్ళతో షూటింగ్లు చేసి నెక్స్ట్ డైరెక్టర్స్ అందరూ జాగ్రత్త అంటే 2 రోజులు వేసుకునే షెడ్యూల్ 4 రోజులు వేసుకోవాలి. అది కొంచెం అలా ఇబ్బంది పడ్డాం, ఎందుకంటే మనవాళ్ళు మేము సీన్ చేస్తాం అంటే ఇప్పుడు గ్రూప్గా ఉన్నప్పుడు సీన్ చేస్తాం తప్పని సౌండ్ వచ్చేది, ఏంట్రని చూస్తే కింద పడిపోయేవారు ఇద్దరు ముగ్గురు. అరే ఏమైందిరా అంటే భయ భయ అన్నయ్య బల్లి వీటిలో వేస్తున్నాడు, బల్లి కామెడీ చేస్తున్నాడు అనేవారు. మరి కాదురా సీన్ జరుగుతున్న టైం అవుతుందిరా అని చాలాసార్లు చెప్తాం. తర్వాత నేను అలాగే చాలాసార్లు సీన్ డిస్టర్బ్ అయ్యా వాళ్ళిద్దరి వల్ల, అంత ఫన్ వాళ్ళతో వర్క్ చేయడం. వెరీ 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 హ్యాపీ. 20th మా సినిమా వస్తుందండి, 20th మా సినిమా వస్తుంది. ఈ సినిమా ముఖ్యంగా బ్రోచెవరెవర్రా, నేను కేవలం మిత్ర అనే క్యారెక్టర్ కోసం చేశాను. మిత్ర క్యారెక్టర్ ఏంటంటే ప్రతి అమ్మాయి మిత్ర క్యారెక్టర్, ప్రతి అమ్మాయి ఓన్లీ అమ్మాయిల కోసం నేను ఈ సినిమా చేశాను. అమ్మాయిల కోసం అంటే ఆడపిల్ల కోసం, అదేంటనేది మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి అమ్మాయి పుట్టిన ప్రతి అమ్మాయి ఏ దేశంలోనో ఎక్కడన్నా సరే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఆ ప్రాబ్లం సినిమాలో చూడండి. అంటే ప్రాబ్లం అంటే మరీ ఏడుపు గొట్లు సీన్లు పెట్టేసి ఏడిపించేసి ఆ టైప్ కాదు, మామూలుగా నవ్వించం. అంటే మాది సురేష్ ప్రొడక్షన్స్ రిలీజ్ కాబట్టి థియేటర్లు అన్నీ మంచి బలంగా ఉంటాయి, సో సీట్లు ఏం ఎరగవు, ఎందుకంటే నవ్వి నవ్వి కింద పడతారు కదా, గ్యారంటీ 2-3 సీన్లకి పడతారు 100%. అది నా సైడ్ నుంచి ప్రామిస్. వివేక్ ఆత్రేయ చెప్పేశానా? నాకేం గుర్తు రావట్లేదు, అది ఏం ఆడుతుంది అర్థం అవ్వట్లేదు. వివేక్ ఆత్రేయ మా గురించి మేము చెప్పుకున్నట్టు ఉంటుంది. నాకు చాలా చాలా అంటే చాలా ఇష్టమైన పర్సన్, డైరెక్టర్, క్రిటిక్. నన్ను ఏడిపించగలిగే ఏకైక మగాడు ఎగబడన ఉన్నాడంటే అది ఓన్లీ వివేక్ ఆత్రేయ. థ్యాంక్ యూ అండి. ఆవిడ కాస్ట్యూమ్ డిజైనర్ మీకు నేను చెప్పను మీ గురించి, ఎందుకంటే నాకు చాలా అంటే క్యారెక్టర్ దగ్గరగా ఉండాలని చాలా చీప్ బట్టలు వేస్తారండి నాకు సినిమా అంతా. కానీ వర్క్ వైజ్ సూపర్. మా ఎడిటర్ రవితేజ గారు ఆయన అంతే, ఆయన ఎలా ఉంది సినిమా అక్కడ వరకు ఎలా వచ్చింది ఇక్కడ వరకు ఎలా వచ్చిందంటే అలా గళ్ళు మూసి ఇలా అనేవాడు అనమాట. ఏంటి అంటే లాస్ట్ మాడదాం అనేవాడు. వెరీ హ్యాపీ బ్రోచెవరెవర్రా ఈ టీంతో మళ్ళీ చేయాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆడపిల్లలు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూడండి. అంటే ఆడపిల్లంటే ఓన్లీ ఆడపిల్లలు వెళ్ళొద్దు, ఆడపిల్లలు ఒంటరిగా సినిమాలు పంపకూడదు, మనం కూడా వెళ్దాం, మిమ్మల్ని ఉద్ధరించడానికి మేము ఉన్నాం, కడుపుబ్బా నవ్వించి ఉద్ధరిస్తాం. సో ఫ్యామిలీ అందరితో పాటు హ్యాపీగా మీరు చూడొచ్చు. ఈ పాప చాలా బాగా చేసింది, పాప సినిమాలో బెస్ట్ యాక్టింగ్ ఆ పాప ఈ పాప. ఈ డ్రెస్ డిజైన్ ఆవిడనే అదిరిపోయింది.
అయితే భూమికి దగ్గరగా ఉండే ఇద్దరు పాపలు, ఈ పాప ఆ పాప ఎరగదీసేశారు మామూలుగా కాదు. ఓకే, టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ మళ్ళీ ఎప్పుడు చేస్తాను మీద నాకు తెలీదు. రామ్ గారు, ఏదన్నా నేను ఎప్పుడన్నా టీజర్ ఏదన్నా రిలీజ్ అయినప్పుడు రోహిత్ అంటే అలాగే మా ఫ్యామిలీ లాగే రోహిత్ నాకు ఈ మధ్యన పరిచయం అయిన ఎవరన్నా ఉన్నారంటే యాక్టర్ అది రామ్ గారు. చాలా టీజర్ పంపుతా, ఏదన్నా ఉంటే పంపుతా, అది బాగుందంటే నా నుంచి మెసేజ్ వస్తుంది ఈ సినిమాకి వచ్చింది, వెరీ 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 హ్యాపీ. ఇందాక సత్య చెప్పినట్టు ఇక్కడ ఏమి ఉండదు ఆయనకి, అందుకే అంత అందంగా ఉంటారు. చాలా థ్యాంక్స్ అండి మీరు వచ్చినందుకు. అండ్ రోహిత్ మనం చెప్పుకోకూడదు, దా అయిపోయి వెళ్ళి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.